అండి. సో హలో గురించి హైలైట్స్ చెప్పాలంటే అఖిల్ పర్ఫార్మెన్స్, అఖిల్ డాన్స్, అఖిల్ సింగింగ్, ఒక సాంగ్ పాడాడు ఆయన, ఎనర్జెటిక్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మంచి పార్కర్ మూవ్మెంట్స్ చేశారండి. అంటే తెలుగులో ఇంతవరకు అంత అడ్వాన్స్గా చేయలేనటువంటి స్టన్స్ని ఒక డిఫరెంట్ ఫైట్ మాస్టర్ని పెట్టి చేశారు. మంచి పార్కర్ ఫైటింగ్ అని చెప్పొచ్చు. అతనిలో ఉన్న టాలెంట్ని బయట పెట్టారు. అట్ ద సేమ్ టైం అఖిల్ గురించి ఏం చెప్పలేం, అఖిల్ సూపర్ టాలెంటెడ్ అని చెప్పొచ్చు, సూపర్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అనూప్ అండి. అనూప్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఆయన మార్కింగ్ చూపించుకున్నాడు అని చెప్పొచ్చు కంటిన్యూగా. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాని ఒక మంచి ప్రజెంటేషన్, ఒక మంచి ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. అంటే ఒక మంచి సినిమాటోగ్రఫీ ప్రజెంటేషన్ బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలంటే డైరెక్టర్ అడి టేకింగ్ కానీ, అతను చూపించిన విధానం కానీ, ప్రజెంటేషన్ కానీ బాగా చేశాడని చెప్పొచ్చు. ఇంకో నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటి, మనం ఇష్క్ అట్ ద సేమ్ టైం 24 అది లెవెల్ ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి. విక్రమ్ గౌర్ సినిమాలు అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాకు ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఏమనిపించింది అంటే పర్సనల్గా 15 ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్ళి ఒక వెబ్సైట్లో కొట్టడం భయ్య, మనసంతా నువ్వే అని కొట్టండి, లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ కనబడతాడు. ఆయన సినిమాని యాజ్ ఇట్ ఈజీగా జీరాస్ కాపీ చేసి ప్రజెంట్ చేసినట్టుగా నాకు అనిపించింది. అంటే మన తెలుగు సినిమానే మనోడు మనకు ప్రజెంట్ చేసినట్టు అనిపించింది విక్రమ్ కుమార్ గారు. అదొక్కటి డిసప్పాయింట్ అవ్వం సార్. మీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి మీ పైన. అక్కడ మా సినిమాని మన మాకే చూపించారు, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మీకు ఒక స్టైల్ ఉంది సార్, 24 అనే స్టైల్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇష్క్ అనే స్టైల్ ఉంది, మనం అనే స్టైల్ ఉంది. మీరు సూపర్ డైరెక్టరు కానీ ఈ సినిమా ఏందో ఆల్రెడీ మా తెలుగు సినిమాలు వచ్చేసింది సార్, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా మిగతా మనం ఎవరిని ఏం అనలేం భయ్య. సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు, గుడ్ విత్ ఎమోషన్ విత్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. గో అండ్ వాచ్ ద ఫిల్మ్ అంతే, ఇక మీకు నచ్చితే వెళ్ళి చూడండి. సినిమా ఏం చెప్పలేం భయ్య, మేము చెప్పాను కదా మనసంతా జీరోస్కోపీ అని. ఆ స్టీల్గా ఆ స్టోరీ ఎట్లా రన్ అవుతుందో ఇది కూడా అట్లానే రన్ అవుతుంది. థ్యాంక్ యూ భయ్య.